కలవారి కోడలు సీరియల్ తో ఆయన ఆయనెవరూ అందరికీ తెలిసింది గమ్యం కొత్త బంగారు లోకం వంటి సినిమాలతో ఆయన ప్రతిపేంటూ అర్థమైంది వైవిధ్యమైన నటన విశిష్టమైన డైలాగ్ డెలివరీతో విశేషంగా ఆకట్టుకునే ఆయన్ని రావు రమేష్ గారు రావు గోపాలరావు లాంటి ఓ గొప్ప నటుడు కొడుకుగానే కాకుండా తాను ఓ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రమేష్ గారు గమ్యంతో జనజీవన సవంతిలో కలిసిన నక్షలైటుగా కొత్త బంగారు లోకంలో లెక్చరర్ గా మదితీరలో అఘోరగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న రావు రమేష్ గారి గురి గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ రమేష్ గారి ఫ్యాన్స్ లైక్ కొట్టేసి పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఆయన మాటల్లో అమ్మ కమల కుమారిది శ్రీకాకుళం నాన్నది కాకినాడ ఓసారి హరికథ చెప్పడానికి కాకినాడకి వెళ్ళింది తను నాన్నకు హరికథలంటే అసలు నచ్చవు హరికథ వేస్తున్నారని తెలిసి తనని నలుగురిలో ఇబ్బంది పెడతామనే ఉద్దేశంతో ఫ్రెండ్స్ తో కలిసి అక్కడికి వెళ్లారట కానీ హరికథ చెప్పిన తీరు నచ్చి అమ్మను అభినందించారు ఆ మాట తీరుకు ఆకర్షితులయ్యారు అలా వాళ్లకు పెళ్ళయింది తర్వాత నాన్నకు సినిమా అవకాశాలు రావడంతో చెన్నైకి వెళ్లిపోయాం నేను కూడా అక్కడే పెరిగా నా తర్వాత తమ్ముడు చెల్లెలు తమ్ముడు పుట్టిన కొంతకాలం వరకు తను హరికథలు చెప్పేది అంటూ చెప్పుకొచ్చారు ఇక రావు రమేష్ గారి చదువు విషయానికి వస్తే చెన్నైలోని శ్రీ రామకృష్ణ మిషన్ స్కూల్లో టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నారు తర్వాత ఇంటర్ కూడా అక్కడే చదివారు ఇక కమ్యూనికేషన్ లో డిగ్రీ పూర్తి చేశారు ఆయనకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం అలవాటు ఉండటంతో చెన్నైలోని బ్రిటిష్ అమెరికన్ గ్రంథాలయాల్లో లెక్కలేనని గంటలు గడిపేవారు అలాగే ఎక్కువగా ఫోటోగ్రఫీలో పుస్తకాలు అధ్యయనం చేసేవారు అయితే తనకు ఫోటోగ్రఫీ అంటే ఎక్కువగా ఇష్టం ఉండడంతో సినిమాటోగ్రాఫర్గా గా కేఎస్ ప్రకాశ్రావు గారి దగ్గర కొన్ని రోజుల పాటు పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తన తండ్రి రావు గోపాలరావు గారు చనిపోయారు దర్శకుడు రాఘవేంద్రరావు గారి సోదరుడు రావు దగ్గర ఫోటోగ్రాఫర్ గా దాదాపు పది సంవత్సరాల పాటు ఆయన పనిచేశారు అయితే తన తండ్రి రావు గోపాలరావు గారు మరణించిన తర్వాత సినిమాలకు దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నారు తనకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం అలవాటు ఉండడంతో చాలా కథలు రాసుకున్నారు దీంతో తెలుగు తమిళ భాషల్లో సినిమాలు తీయాలనుకున్నారు కానీ తన తల్లి ఆదేశం మేరకు దర్శకత్వం వదిలి నటుడిగా తండ్రి అడుగుచాడల్లో నడవాలని డిసైడ్ అయ్యారు ఈ క్రమంలో రత్న కుమారి డైరెక్ట్ చేసిన టీవీ సీరియల్స్ లో నటించారు అయితే కొన్ని ఆర్థిక ఇబ్బందుల వలన ఆ సీరియల్స్ ప్రసారం కాలేదు ఇక రెండు వేల రెండులో బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో పోషించిన సింహసింహం సినిమాలు హీరోయిన్ చేరువ కాలేకపోయారు ఆ తర్వాత సినిమా అవకాశాలు కోసం ప్రయత్నం ఆయనకు నటించే ఛాన్సులు రాలేదు ఈ నేపథ్యంలో చెన్నై వెళ్లి పవిత్ర బంధం కలవారి కోడలు వంటి సీరియల్స్ లో నటన ప్రారంభించారు అలా ఒక ఐదు సంవత్సరాల పాటు సీరియల్స్ లో నటించారు ఇక రెండు వేల ఏడులో లో ఒక్కడు సినిమాతో రీఎంట్రీ ఇచ్చి చిన్న తర్వాత రెండు వేల ఎనిమిదిలో దర్శకుడు క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన గమ్యం సినిమాలు నక్షలైట్ పాత్రలో చేసి తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు కాగా ఈ సినిమా ఆ సంవత్సరం అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాల్లో ఒకటిగా నిలిచింది ఆ తర్వాత కొత్త బంగార లోకం ఆవకాయ బిర్యానీ మకధీరా సినిమాలలో నటించారు అయితే కొత్త బంగార లోకం చిత్రంలో అతని పాత్రకు మంచి పేరు వచ్చింది ఈ సినిమాతో ప్రేక్షకులు అందరూ ఆయన గుర్తించడం ప్రారంభించారు అనంతరం లీడర్ కలేసా మిరపకాయ్ బద్రీనాథ్ పిల్ల జమీందార్ గబ్బర్ సింగ్ జులాయ్ సీతమ్మ వాకెట్లో సినిమాల చుట్టూ అలాంటి సినిమాలు చేసి తెలుగు సినిమా పరిశ్రమలో రమేష్ అనే నటుడు ఉన్నాడని ప్రజలకు తెలియజేశారు ఆ తర్వాత కూడా చాలా సహాయ పాత్రలు చేశారు ఇక రెండు వేల రాహు నుంచి గారికి క్రేజ్ రావడం మొదలైంది మొదట ముకుంద సినిమా తనదైన శైలిలో నటించి విజయం సాధించారని చెప్పొచ్చు మొత్తానికి రావు రమేష్ గారు రెండు వందలకు పైగా సినిమాల్లో విభిన్న పాత్రల్లో కనిపించారు అదే సమయంలో తమిళ హిందీ భాషల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు ఇక తన భార్య గురించి రావు రమేష్ గారు గతంలో ఇలా మాట్లాడుతూ నా భార్య గాయత్రి అనుకోకుండా నా పెళ్లి జరిగినా నన్ను అర్థం చేసుకునే భార్య దొరకడం నా అదృష్టం ఈ విషయంలో అమ్మ నాకెంతో మేలి చేసింది నాన్న పోయిన రెండేళ్లకి నా పరిస్థితిని చూసిన అమ్మ నేనేమైపోతాను అని భయపడి పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టింది అది పంతొమ్మిది వందల తొంభై ఆరు నాకు చెప్పకుండానే వైజాగ్ లో తెలిసిన వాళ్ల ద్వారా ఓ సంబంధం చూసింది నా భార్య గాయత్రి చాలా మంచిది ఇంట్లో నేనెంత కోపంగా అరిచినా తను మౌనంగా భరిస్తుంది ఆ నిశ్శబ్దమే నాలో మార్పు తెచ్చింది అరిచిన కాసేపటికే అయ్యో తొందరపడ్డానే అని బాధపడేవాడిని ఏనాడు అది కావాలి ఇది తీసుకురండి అని తను అడిగిన సందర్భం గుర్తే లేదు బహుశా ఇది నన్ను కమర్షియల్ గా ఆలోచించకుండా చేసింది కుటుంబ సహకారం వృత్తిలు రాణిస్తామన్నది నా నమ్మకం అంటూ ఇలా ఎన్నో విషయాలను రమేష్ గారు చెప్పుకొచ్చారు రమేష్ గారికి ఒక పాప ఒక బాబు ఉన్నారు ప్రస్తుతం వారు చదువుకుంటున్నారు ఏది ఏమైనా రావు రమేష్ గారు ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళి తెలుగు సినిమా పరిశ్రమలో మంచి నటుడిగా ఎదగాలని మనము మనసారా కోరుకుందాం మరి రమేష్ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క లైక్